ఇక ఎంపీగా తనను గెలిపిస్తే రైతులకు కనీస మద్దతు ధరపై పార్లమెంటులో పోరాటం చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. కనీస మద్దతు ధరకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఢిల్లీ శివార్లలో రైతులు ధర్నాలు చేస్తే మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ సరిహద్దులో రాజకీయాలకు అతీతంగా సంయుక్త కిసాన్ మోర్చా రైతాంగం ప్రభుత్వం ఏదైతుందో మద్దతు ధర ప్రకటిస్తుంది. ఆ మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించండి. మినిమం గ్యారంటీ, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతుందో ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలి. దీనికి ఇచ్చే గ్యారంటీ నాదే చెప్పాలి. మోడీ ఎందుకు ఎనకముందు అవుతుండే, మోడీ ఎందుకు ఎనకముందు అవుతుండే చెప్పడంతో ఇవ్వాలని కూడా ఎందుకు ప్రకటించింది కదా. ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ రేపు అభ్యర్థి ఎవరైనా కానీ చెప్పట్టు అరవింద్ గారా ఎవరైనా సదస్సు కాదని చెప్పట్టున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను చెప్తున్నాను, నేను ఇలా కేంద్రంలో ప్రకటించే కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ అది ఏ ఉత్పత్తి కానీ వరి కానీ గోధుమ కానీ మొక్కజొన్న కానీ పప్పు దినుసులు కానీ నూనె గింజలు కానీ ఏదైనా కానీ అది చెప్పట్టు నేను ప్రభుత్వం పక్షాన మీకు ఆ ధాన్యం ఏదైతుందో ఉత్పత్తి వేద ఉత్పత్తి కనీస మద్దతు ధర కల్పించేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేపడితే నేను చేయాలని